గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, సీఐ వీరప్రసాద్, కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ జకియోధిన్, గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజ్ఞాపూర్ చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, సంగాపూర్, ఎర్రకుంట, గజ్వేల్ రాజీవ్ బార్ పక్కన ఉన్న కుంట తదితర ప్రాంతాలను సందర్శించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమానికి చర్యలు తీసుకోవాల్సిన వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణ ప్రజలు, నిర్వాహకులు, ఆర్గనైజర్లు నిబంధనలు పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని సూచించారు. అన్ని మతాల వారు కలిసి పండుగలు జరుపుకోవడం గొప్ప ఆచారమని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసులకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి విద్యారాణి శ్రీధర్, పంబాల అర్చన, శివకుమార్, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, నాయకులు ఎల్లేశం, ప్రవీణ్, వినయరెడ్డి, అంజి, రాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నాం. వినాయక నిమజ్జనాన్ని గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పురోహితులందరూ కలిసి గురువారం అనగా తేదీ 8/9/2022 రోజున నిమజ్జనం చేయాలని సామూహికంగా నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని మండపాల బాధ్యతలకు తెలియజేయడం ఏమనగా, సాధ్యమైనంత వరకు 8 నాడు గురువారం నాడే నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మన గౌరవ పోలీస్ శాఖ ఏసీపీ రమేష్ గారు, మా కమిషనర్ విద్యాధర్ గారు, మా వైస్ చైర్మన్ జగ్గిరెడ్డి గారు, అలాగే వార్డుల కౌన్సిలర్లు, సిఐ గారు అందరం కూడా అన్ని చర్యలు పర్యవేక్షించడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మరియు గజ్వేల్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల ప్రజలకు అందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. గత వారం రోజులుగా చాలా ప్రశాంతంగా, చాలా ఆనందోత్సాహాలతో ఈ వినాయక మండపాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే ప్రశాంతంగా, అంతే బాధ్యతగా చేయాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక యంత్రాంగంతో కలిపి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు ప్లస్ వైస్ చైర్మన్ వీళ్ళందరి సహకారంతో మేము ఇక్కడ స్థానిక మున్సిపల్ పరిధి లోపల, మిగతా మండలాల పరిధి లోపల కూడా సర్పంచుల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఈ మండపాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో చాలా సేఫ్టీగా, చాలా సెక్యూర్డ్గా గణేష్ నిమజ్జనాన్ని, గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆనందోత్సాహాలతో ఇంటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలను సంఘటిత పరిచి వారి సాధికారితకు కృషి చేస్తున్నామని ఫిన్స్ సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య, డిప్యూటీ డైరెక్టర్ అరుణులు అన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఫిన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంజీరా మైత్రి వసుంధర మహిళా మ్యాక్స్ల 22వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 3 దశాబ్దాలుగా మహిళల్లో ఆర్థిక పరిపుష్టితో పాటు సామాజిక అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో ఇచ్చిన రుణాలను, జమ ఖర్చు వివరాలను సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఆలెడి ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎంపీటీసీ కవితారెడ్డిలు మాట్లాడుతూ, 30 సంవత్సరాలుగా మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత మహిళలందరినీ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసే ఫిన్స్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో అరుణ, నాగమణి, భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, శోభ, మహేష్, వినయ్, రాజు, శారద, అబేతా బేగం పలు గ్రామాల మహిళలు పాల్గొన్నారు. నేను సర్వే చేయించినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే, ఏమిటికి అప్పు తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన విషయాలు, ఒక ఇల్లు, ఒక రూమ్ వేసుకోవటం, లేకపోతే ఒక అర్ధ ఎకరం పక్క అయినది కొనుక్కోవటం, లేదా పాత బాకీలు కూడా తీసివేయటం, రకరకాలుగా అంటే ఒక అసెట్ ఫార్మేషన్ అంటే ఒక ఆస్తులు పెంచుకునే స్థాయికి పోయినాం. చాలామంది నాకు తెలుసు బంగారం కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత పాత బాకీలు తీస్తాను తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు సంతోషం ఏంటంటే, ఈ 30 సంవత్సరాల జర్నీలో, ఈ ప్రయాణంలో, గత 10 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
చాలా సంస్థలు అప్పు ఇచ్చడానికి వచ్చాయి. అస్మిత అనే సంస్థ, బేసిక్స్ అనేటువంటి ఒక సంస్థ, అట్లాగే స్వయం కృషి అనేటువంటి సంస్థ, ఇట్లా మైక్రో ఫైనాన్స్ ఇచ్చేటువంటి అప్పులు ఇచ్చే సంస్థలు చాలా వచ్చినాయి. ఇక్కడ కూడా చాలా ఇచ్చారు. వాటిని తట్టుకొని నిలదొక్కున్నాం. అదే టైంలో మా మోడల్ చూసి, మేము చేసిన ఈ పొదుపు సంఘాల యొక్క మోడల్ చూసి ప్రభుత్వం వాళ్ళు ఒక పెద్ద స్కీమ్ మొదలుపెట్టారు 2000 సంవత్సరంలో 2001లో. దాన్నే ఇప్పుడు వెలుగు అన్నారు, దాన్నే ఇప్పుడు ఐకేపీ అన్నారు, ఇందిరా క్రాంతి పథం. దాని కింద మొట్టమొదటి డోక్రా సంఘాలు డోక్రా డబ్బులని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేవారు. అవునా? అది ఏ రకంగా అనేది ఇక్కడ చెప్పే వాళ్ళకన్నా మీకు ఆ రూపాయిని 10 రూపాయలు ఎలా చేయాలనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు సార్ ములకనూరు డైరీ గురించి చెప్పింది, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సిద్దిపేట జిల్లా ఇరుకోడు పచ్చళ్ళ గురించి చెప్తూనే ఉన్నాం. కానీ మీరు మీరు ఆలోచన మీద చేసుకుంటారా, ఎట్లా మీ స్వయం ఉపాధి ఏందనేది మీరు ఆలోచన చేసుకోండి. అవసరమైతే మీకు మేడం, మీ మేడమ్స్, ఈ నాగమణి మేడం కానీ ఆ మేడం కానీ వాళ్ళందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పొదుపు తీసుకునే ముందు రెండు ఆలోచన చేయాలి. ఆ పొదుపుని డబ్బులు ఎట్లా చేసుకోవాలి దానికి, అంటే ప్రతి మహిళ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలనేది ఈరోజు ఈ పీ సంస్థకు బీజం వేసినటువంటి అరుణ మేడం కానీ నిర్ణయ్ సార్ కానీ వారు ఆలోచన చేసిన విధానం అది. దాన్ని మనము కంపల్సరీగా వాళ్ళకు కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి రెండు ఆలోచనలు ఎట్లట్లా తీసుకుంటున్నామో అట్లట్లా కట్టాలి. అవునా? అవునా కాదా? పొదుపు కొల్చార మండలం కిష్టాపూర్ గ్రామంలో శిథిలావస్థకు చేరిన నిజాం కాలంలో నిర్మించిన కల్వర్టుకు మోక్షం లభించింది. నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో కల్వర్టు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కల్వర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ, ఎప్పుడూ నిజాం కాలం నిర్మించిన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో తన హయాంలో పనులు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయితే రైతులు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఇష్టాపూర్ గ్రామంలో గత నెల రోజుల కింద కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వాటర్ ఫ్లో ఎక్కువయ్యి మా ఊర్ కెనాల్ బొండ్రి మా పొలాలన్నీ కూడా చాలా మునిగిపోయి రైతులందరూ దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు సందర్శించి ఈ బ్రిడ్జి ఒకటి మాకు 2 నెలల క్రితమే కుంగి అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఎప్పుడో నైజాం కాలంలో అంటే గత 120 సంవత్సరాల కింద నిర్మించినటువంటి చెరువు కట్ట ఇది. కాబట్టి చాలా రోజుల కింద నిర్మాణం అయింది కాబట్టి అది ఆ వర్షాలకు తట్టుకోలేక అది కుంగి అది కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో మన స్థానిక ఎమ్మెల్యే గారు వారి సహాయంతో 5 లక్షల రూపాయల గ్రాంటు ఎమర్జెన్సీగా విడుదల చేయించి ఈ యొక్క నిర్మాణం చేపట్టమని చెప్పేసి వాళ్ళు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని సంధించారు. జేసీ కలెక్టర్ గారు కూడా మళ్ళీ డిఈ గారు ఏఈ గారు 24 గంటలు కష్టపడి గత 3 రోజుల నుంచి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు అవిరాంగ కృషి చేసి ప్రజాగోస బీజేపీ భరోసా సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో 2వ రోజు బైక్ ర్యాలీతో భరోసా యాత్రని మాజీ మంత్రి బాబు మోహన్ తో పాటు జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాజేశ్వరరావు దేశపాండే కలిసి ప్రారంభించారు. అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ, ఇది ప్రజాప్రభుత్వ పోలీస్ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఒకవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, నీరు లేక ఎంతో మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా వేరే దేశంలో ఉన్నామా అని అనుమానాలు కలుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మిగిలిపోయాయని, వాటిపై నిత్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఎప్పటికప్పుడు స్పందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, మందుల నాగరాజు, వాసు, సురేందర్, పవన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా సంగారెడ్డికి దగ్గరగా ఉన్న గ్రామము మరి చాలా బాగా ఉంటుంది అని అంటే, ఇక్కడ కన్జర్వేషన్ అనేది ల్యాండ్ దాంట్లో మొత్తం అగ్రికల్చర్ బేసిస్ లో ఇక్కడ పెట్టారు. మరి వాళ్ళకి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో
భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మా ల్యాండ్లకు కన్జర్వేషన్ అనేది తీసేస్తే మా ల్యాండ్లకు మంచి ధరలు తెలుగుతాయని చెప్పి కూడా గ్రామస్తులు రైతులందరూ కూడా ఆ విధంగా చెప్తారు. ఇంటిల్లపాది ఆకలి తీర్చి తర్వాత బయటోళ్ళ ఆకలి తీర్చు సార్. బయటోళ్ళని తీసి ఈడికో రావుడు కాదు సార్. నువ్వు ఎన్ని తిరిగి వచ్చేసరికి ఇక్కడ మొత్తం చచ్చిపోతారు సార్. నీకు ఓటేసినట్టు కూడా ఉండరు. అది కోరుకుంటున్నారా సార్? మీరు మేమే వీర్షపడట్లేదు సార్. మా స్థాయి మాకు చాలు. మేము ఏదో గిన్నె మంత్రి కాండి, ఈ దేశాలన్నిటికి ప్రధానమంత్రి కాండి, యునావన్ మాకు ప్రధానమంత్రి. వద్దన్నాము, ఇంట గెలిచి రచ్చ గెలవండి సార్. ఇంట్లో గెలిచారా సార్? గియ్య చెప్పారా? నిజంగా చెప్పండి. నిజామాబాద్లో బాసరా ఐఐటి ఎంతమంది ఘోష, బిడ్డలందరూ ఏడుస్తుంటే మాకు అన్నం పెట్ట, మాకు కిరీటాలు పెట్టట్లేదు, బంగారు కయ్యేయట్లేదు, గాజులు వేయట్లేదు అని ఏడిస్తే. అన్నం పరబ్రహ్మ స్వరూపం సార్, ఒక ముద్ద అన్నం సార్. మేము ఈ అన్నం లేకనే హాస్టల్కి వచ్చినాము. హాస్టల్లో ఏడుస్తున్నాం సార్. తాగటానికి మురికి నీళ్ళు సార్, అన్నంలో ఈగలు దోమలు రకరకాలు సార్, బలుడు సార్. నాణ్యమైన ఫుడ్ పెట్టండి సార్. నాయకుడు లేడే, యామయ్యారు ఎమ్మెల్యేలు, యామయ్యారు మంత్రులు, యామయ్యాడు ముఖ్యమంత్రి. ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా ముద్రాజులందరూ సమిష్టిగా పోరాటం చేసి హక్కులను సాధించుకుందామని ముద్రాజ్ సంఘం రాష్ట నాయకులు కొట్టాల యాదగిరి ముద్రాజ్, మండల అధ్యక్షులు రాఘుల రాజు ముద్రాజులు తెలిపారు. జగదీపర్ ముద్రాజ్ సంఘం మండల అధ్యక్షులు రాఘుల ముద్రాజ్, యువ విభాగం మండల అధ్యక్షులు హేమా సురేష్ ముద్రాజుల ఆధ్వర్యంలో మండలంలోని మాందాపూర్ పల్లగడ్డ గ్రామాల్లో ముద్రాజ్ నూతన కమిటీ యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. అంతకుముందు జయదేవ్పూర్ నుంచి భారీగా వాహనాల్లో కాన్వాయి ద్వారా గ్రామాల్లో ముద్రాజులు తరలి వెళ్లారు. మాందాపూర్ ముద్రాజ్ సంఘం అధ్యక్షుడిగా లింగాల పరమేశ్వర్, యువజన అధ్యక్షుడు అనిల్, పల్లుగడ్డ గ్రామ ముద్రాజ్ అధ్యక్షుడిగా పిట్టాల ఎల్లేష్, యువజన అధ్యక్షుడుగా ఆరుముల్ల నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా దౌలాపూర్ గ్రామానికి చెందిన విజయమ్మను నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముద్రాజులను ఏకం చేయడానికి కమిటీని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య సలహాదారు బలరాం ముద్రాజ్, సర్పంచులు బిక్షపతి రాజేశ్వరి, రవి, మంజుల రమేష్, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పిట్టల నరసింహులు, నర్ర సుదర్శన్, ఉప సర్పంచులు బాలకిషన్, హేమంత్, యూత్ మండల ప్రధాన కార్యదర్శులు పరమేశ్వర్, పలు గ్రామాల సంఘం అధ్యక్షులు స్వామి, బాలరాజు, నరసింహులు, నరేష్, సత్యనారాయణ, దాస్, కుమార్, గణేష్, ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఒక మంచి గ్రామ కమిటీలను, యూత్ కమిటీలను, మహిళా కమిటీలను, ఇట్లా కమిటీలు వేసుకొని మన కులాన్ని ఐక్యతగా ఉండేటట్టు మేము చూస్తామన్నా అని చెప్పి నిజంగా రాజు ముందడుగు రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి నిజంగా వేసిన తర్వాత కూడా, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కూడా, ఆయన కానీ హేమ సురేష్ కానీ వాళ్ళ టీం కానీ కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా, నాకు అదే చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మీరు అనుకుంటున్నారు కేవలం జగదేవ్పూర్ సంబంధించిన విషయం అని, కానీ కాదు. చాలా పెద్ద పెద్దలకు మీ వార్తలన్నీ, మీ ర్యాలీలు, మీ వార్తలు, మీ పేపర్ కటింగ్లు, మీ కైతున్న ప్రతి విషయము ఈ మాందాపూర్లో లేదు, మన రాజధానిలో ఇట్లా మీ మండలం గురించి చర్చించడం జరుగుతుంది. నేను చాలామందికి మీ ఫోటోలు చూసాను. నేను రాగానే ఒక మాట అన్నా, ఏమన్నా ఇదేదో గ్రామ కమిటీ అనుకుంటే ఇదేంటి, ఇంతమందితో మండల కమిటీకి ఉన్నట్ట మందుడు ఏందన్న అన్న. అంటే మీరు ఏ గ్రామంలో అయినా కానీ అంత మంచి రెస్పాన్స్ వస్తుంది, అంటే చాలా గొప్ప విషయం. ఒక గ్రామ కమిటీకి మీరు ఇంతమంది కూర్చొని ఒక గ్రామ అధ్యక్షుడికి ఎన్నుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు మండల కమిటీ జరుగుతున్నప్పుడు ఉంటాయి. నేను రాగానే వస్తున్నా అన్న, ఏందన్నా ఇది మండల కమిటీ గ్రామ కమిటీ ఇంతమంది గురువు అన్న. అంటే అంతమందితో నేర్చుకు కాబట్టి మీ గురించి అక్కడ రాజధానిలో ఉన్న పెద్దలకి తెలుస్తామని పుట్టాల యాదన్న ముందు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమానికి యాదన్న మనకి ఎల్లవేళ వెనుక ఉంటూ మనం ముందుకు నడిపిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను యాదన్న గారికి. ఇంకా మనకు ఎక్కడ కాని పెద్దమ్మ గుడి కానీ ముద్రాజ్ సంఘం కమిటీ ఆలస్యకరణ లేకుండా కానీ యాదన్న దృష్టి తీసుకెళ్తే మనం ఇక్కడ లేని వాళ్ళకు అది ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు
మనం ముదిరాజులం ఇంత మంది ఉన్నాం రాష్ట్రంలో మండలంలో కాని మనం ఇక్కడ ఇవైన ప్రతి ఊరులో ఊరు ఊరున ముదిరాజు సంఘం చాలా మన ముదిబిడ్డలు ఎక్కువున్నాం కాబట్టి ఏదైనా సాధించుకోవాలంటే మనం అందరికీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఐక్యతారాగంతో జయ ముదిరాజ్ నినాదంతో మన జెండా ఏజెండా జయ ముదిరాజ్ ఒకటే దాన్ని జెండాతో మనం వెళ్ళి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండలంలో ముదిరాజు బిడ్డకు ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా నాకు తెలియజేస్తే నేను స్పందిస్తాను మీరు కూడా మీ సహాయ సహకారం తప్పకుండా ప్రతి ముదిరాజు బిడ్డకు తప్పకుండా కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ముందుకు పోతున్న మీ సహాయ సహకారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అసురసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న చిన్నశంకరంపేట ఎస్ఎస్ సుభాష్ గౌడ్ ను అసురసేన సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేస్తారు. అనంతరం ఎస్ఎస్ సుభాష్ గౌడ్ అసురసేన సమితి సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి నుంచి నవరాత్రి ఉత్సవాలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని వినాయక నిమజ్జనంలో ఎలాంటి అపశృతి కలగకుండా ఎవరు ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఏ సుభాష్ గౌడ్ సూచించారు. చందంపేట గ్రామంలో అసురసేన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం ఉత్సవ కమిటీ కార్యక్రమానికి మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి బ్యాండ్ మేళా ద్వారా నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ సుభాష్ గౌడ్ తో పాటు అసురసేన సమితి సభ్యులు సాయి కిరణ్ గౌడ్, చెరి నాగభూషణం, నాయనబోయిన శ్రీకాంత్, రెడ్డబోయిన మహేష్, దుర్గం అనిల్ గౌడ్, బోయిని స్వామి, అమలి నరేష్, గాజుల శ్రవణ్, మున్రాతి శివకుమార్, బుధునం వినోద్ కుమార్, చింతల నాగభూషణం, బుర్కా దాసు, గాజుల నాగరాజు, సేరి ప్రభాకర్, తాటికొండ సుధాకర్, మున్రాతి ప్రేమకొరం, మేకల నాగరాజు, పంపరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అసురసేనా సమితి జనపద దగ్గర చంద్రపేట మండలి గారిని చేయడానికి ఆహ్వానం చేయడం జరిగింది. వచ్చినందుకు సార్కి కృతజ్ఞత చెప్పుకుంటూ మన గణపతి ఈ ఆదివారం అంటే 11 తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంలో స్పెషల్గా బ్యాండ్ కానీ మనం ఉన్నదానికంటే ఇన్ని రోజులు చేసిన దానికంటే ఇంకా మంచి కార్యక్రమాలు హిందూ సంప్రదాయాల ప్రకారం భారీ ఎత్తున చేయాలని ఈసారి మా కమిటీ అంతా కలిసి నిశ్చయం చేసుకున్నాం. దానికి సార్ కానీ అందరు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమానికి శంకరంపేట మండలంలోనిలో భాగంగా చందంపేట గ్రామం అసురసేన సమితి ఆహ్వానం మేరకు వినాయక పూజలో పాల్గొనడం జరిగింది. నవరాత్రులు శంకరంపేట ప్రజలందరూ కూడా భక్తితో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనాలు చేయాలని తెలియజేస్తున్నాము. నిమజ్జనం చేసే ముందు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు అయితే వినాయక చవితి రోజు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటైతే తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మండల పరిధిలో ఏ గణపతి కూడా డీజే పర్మిషన్ అనేది లేదు. పోలీస్ వారికి సహకరించి నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రొసెషన్ జరుగుతున్న క్రమంలో కరెంటు ఏర్పాటు చేసుకున్న సమయంలో కానీ ఇతర వేరే లైటింగ్ ఏర్పాటు చేసుకున్న క్రమంలో కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ వారి తరఫున కోరుతున్నాము. ఇంతకుముందు అంటే రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ అయింది మన జిల్లాలో ఈ వినాయక నవరాత్రుల భాగంగానే. కాబట్టి అలాంటిది కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ వారి సూచన తెలియజేస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఎల్ నిరవధిక సమ్మె 44వ రోజు సమ్మెలో భాగంగా నేడు బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పాజిపల్లి సురేష్ విఆర్ఏలకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. విఆర్ఏలలో ఎక్కువ శాతం దళిత బహుజనులు ఉన్నారని, వారి మీద సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆయన అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో శివ రాజకీయాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేరో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మధుకర్, విఆర్ఏల మండల అధ్యక్షుడు తిరుమల్ శ్రీనివాస్, బాణచందర్ మల్లేశం, ఎల్లయ్య రామచంద్రం, కళావతి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మండలాలలో అన్ని మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి విఆర్ఏల నిరవధిక సమ్మె
ఈరోజు 44వ రోజు విజయవంతంగా చేరుకున్నది, సక్సెస్ఫుల్గా అయింది. జేఏసీ రాష్ట్ర నాయకత్వంలో అండ్ జిల్లా నాయకత్వంలో జేఏసీ కన్వీనర్ల నాయకత్వంలో ఇది ఒక క్రమశిక్షణ, ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి నిరవధిక సమ్మెలో విజయవంతంగా జరుగుతుంది. కానీ 44 రోజులు పూర్తి చేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఏలో విఆర్ఏలో ఎక్కువ శాతం ఉన్నటువంటి దళిత బహుజనులు కాబట్టి వీళ్ళ మీద బహుజనుల దళితుల మీద ఉన్నటువంటి వివక్ష అనేది చెప్పకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రవర్తనలో చూపిస్తున్నారు. ఎందుకంటే 44 రోజులు వాళ్ళు చిన్న వాళ్ళ జీతాలు కూడా 10,000 ఉంటాయి. ఒక కుటుంబం వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబంలో ఎంతోమంది ఒక 5-6 మంది కుటుంబం మినిమం ఉంటారు. ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితులు కూడా ఉంటాయి. 10,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 44 రోజులు ఇక్కడ సమ్మెలో కూర్చున్నారు. వాళ్ళకి ఆకలితో కూర్చున్నారు. లంచ్ కూడా చేయకుండా, తిండి తినకుండా ఇక్కడ కష్టాలు పడుతూ ఇక్కడ కూర్చుంటున్నారు. నిజామాబాద్లో 2 రోజుల క్రితం ఒక తమ్ముడు, అశోక్ అనే తమ్ముడు, ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయాడు. తను చనిపోతూ నేను ఈ ఉద్యమానికి ఉద్యమ కాగడన అయితే నా చావుతో అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి కోసం 1300 విద్యార్థులు ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణలో ఆ శవాల మీద కూర్చొని పేలాలు వేరుకుంటున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అక్కడ కూర్చొని ఇప్పుడు మళ్ళా ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక కాన్సెప్ట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. మెదక్ జిల్లా రామాయణపేట ప్రభుత్వాసుపత్రిలో ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం మరియు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల బృందంచే మెదక్ మరియు సిద్దిపేట జిల్లా వైద్యులకు MIRP ఎలక్ట్రానిక్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అప్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడంతో హెల్త్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేరుతో అధ్యయనాన్ని రూపొందించారు. ఎంపిక జిల్లాలోని ప్రాథమిక సంరక్షణ సెట్టింగులలో మహిళా గర్భధారణ ప్రేరిత రక్తపోటు మరియు గర్భధారణ డయాబెటీస్ మెల్లిటస్ యొక్క గుర్తింపు మరియు నిర్వహణలో మెరుగుదలతో పాటు యాంటీనాటల్ కేర్ నాణ్యతను పెంచడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక టాబ్లెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగిందని, దానిని అమలు చేయడం ద్వారా ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యంగా దీన్ని పెట్టుకున్నామన్నారు. అధ్యయన జిల్లాలో మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ మరియు యాదాద్రి భువనగిరి 33 పీహెసీల డాక్టర్లు, వై సూర్యశ్రీ, కోడబ్ల్యూ జాయింట్ డైరెక్టర్, MHN విభాగం, DMHO మెదక్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ సుమిత్ర, POCH డాక్టర్ శైలేష్ మోహన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ PHFI డాక్టర్ ప్రశాంత్ జరియన్, ప్రాజెక్ట్ మేనేజర్ PHFI డాక్టర్ కల్పన బాసాని, డిపార్ట్మెంట్ హెడ్ OBG మెడిసిటీ శ్రీమతి అపరాజిత మిశ్రా, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణంరాజు, శాస్త్రవేత్త శ్రీమతి రమ్యని, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం మరియు మెదక్, సిద్దిపేట జిల్లాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అటువంటి జరిగటం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఏమో ఆ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అబార్షన్ చేసి ఆ బిడ్డను కూడా తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా రక్తహీనత రావడం వల్ల మరి ఆ బ్లీడింగ్ కావడం, రక్తహీనత ఉండటం వల్ల అసలే రక్తం తక్కువ ఉందంటే మళ్ళీ కాన్పులో వాళ్ళకే ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా పెరుగుదల కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు బిడ్డ, ఎందుకంటే రక్తహీనత ఉన్నట్టయితే ఆ బిడ్డ పెరుగుదలలో అవరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంటే గర్భిణీగా ఉన్నప్పుడు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ రావడం, గర్భిణీగా ఉన్నప్పుడే డయాబెటీస్ రావడం, షుగర్ వ్యాధి రావడం, లేకపోతే రకరకాల హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి గర్భిణీ రావడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బీపీ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేదేంటి, వీటన్నింటినీ కూడా ఏ రకంగా మనం వారిని రక్షించుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ఈ 2 రోజులు డిస్కస్ చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మరి 2 డేస్లో మనం వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వీళ్ళు మళ్ళీ ఇంటర్న్ మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్కి, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ANMs అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. Sir.
సకల విఘ్నాలను తొలగించే గణపతిని కన్నుల పండుగగా లక్ష గరికలతో పూజించి విశేష పూజలు నిర్వహించారు మెదక్ జిల్లా భక్తులు. వినాయక చవితి ఉత్సవాలు అంటే నీవు వైభవోపేతమైన పండుగ కళ్ల ముందు మిగులుతోంది. ప్రకృతితో మమేకమవుతూ సాగే గణేశుని పూజలో మట్టిని వినాయకుడు చేయడంతో పాటు లక్ష గరికలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలోని ఆర్యవైశ్య భవన్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష గరికతో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్యవైశ్య భవన్కు చేరుకుని మెదక్ జిల్లా రామయంపేట ఆర్యవైశ్య భవన్లో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఒక లక్ష గరిక పూజ, లలిత సహస్రనామ పారాయణం, వాసవిమాత గీతం పాడారు, ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు కార్యక్రమాలు కన్నుల పండుగగా బ్రహ్మాండంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణ కేంద్రమైన మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులతో స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సుమారు 15 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అన్ని హంగులతో వసతులతో నిర్మాణాలు ఉండేట్టుగా సంబంధిత శాఖ అధికారులను ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు మరియు నాకు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనంతరం శాసనసభలో సంబంధిత మంత్రులతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు. అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే వసతి గృహాల తనిఖీలు చేసి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసే విధంగా అధికారులను ఆదేశిస్తామన్నారు. ఈ సమయంలో తనిఖీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఫిరంగి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్, ఆర్టీసీ అధికారులు, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. పిల్లల్లో పర్వాలేదు కానీ హాస్టల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి అందరికీ 9% ఉంది. డాక్టర్ సీరియస్ చెప్పింది, మీరు మంచి తినకపోతే చేస్తారంటే హాస్టల్లో ఫుడ్ లేదని అమ్మాయి చెప్పింది. అంటే రోజు మెనూలు మాత్రం అక్కడ రాసి పెడతారు, రోజు గుడ్డు ఉంటుంది, దినం తప్పించి దినం మటన్ ఉంటుంది, అవి పెడతలేరు. బెండకాయలు, చిక్కుడుకాయలు పెడతారు, దొప్పుకుంటారు. అమ్మాయికి సమాధానం మీరు చెప్పాలి సార్. ఇప్పుడు అమ్మాయి అన్నది మీ ముందే అన్నది, నేను కంప్లైంట్ చేస్తాలే. ఇందాక మాట్లాడిన అమ్మాయి, అమ్మాయి హలో, సరే ఇక్కడ రండి. చికెన్ వారానికి ఎవరు తింటారు ఇక్కడ రండి. సో మాది ఎస్టీ హాస్టల్, హాస్టల్లో ఫుడ్డే బాగాలేదు, బాత్రూమ్ నీట్నెస్గా లేవు. ఏది ఎస్టీయా సార్? మీదే సార్, చెక్ చేసుకోండి సార్. తాగడానికి వాటర్ కూడా లేదు మాకు. రఘు కూర ఏం బాగాలేదు సార్. ప్రాబ్లమ్ ప్రకటన చెప్తున్నాను.